మేము రాంబాబు గారి దగ్గరికి వెళ్ళాం అయ్యా, 5 లక్షలు చెక్ వచ్చింది అయ్యా మా పిల్లడు కానీ. మేము అడిగితే 2,50,000 మీకు ఇచ్చేది, 2,50,000 మాకు కావాలి అంటే చేటోళ్ళు వద్దన్నారు అయ్యా, వాళ్ళు వద్దండి మాకు అవసరం అని గట్టిగా మాట్లాడాడు అయ్యా. చైర్మన్ గారికి అడిగిపోతే చైర్మన్ గారు రాంబాబు గారు ఇద్దరు అవుట్ అయ్యి మమ్మల్ని 2,50,000 ఇచ్చేదాకా మేము ఇవ్వమన్నారయ్యా. మమ్మల్ని ఇదే మాటగా గదివి పంపించారయ్యా బయటికి. ఆఫీస్కి వెళ్ళి రాంబాబు గారు ఆఫీస్కి వెళ్ళి మరి అడిగితే మేము బాధ పడ్డాం, నా బిడ్డకు పెళ్లి చేసుకోవాలయ్యా, సీఎం ఇచ్చిన 5 లక్షలు మాకు ఇయ్యా అంటే 2,50,000 నీకు ఇచ్చేది, 2,50,000 మాకు కావాలి అని అడ్డం తిరిగారయ్యా వాళ్ళు. మేము ఎవరు చెప్పుకునే పరిస్థితి లేదు, మాకు ఎవరు చెప్పుకోవాలని లేదు. నా బిడ్డ పని వద్దామని మిమ్మల్ని బతికిస్తాం, మీరేం దాకా చచ్చిపోవద్దని అన్నది. మేము సావుకి సిద్ధపడ్డాం, ఆ డబ్బులైతే పిల్లలకు పెళ్లి చేసుకుంటాం, అంతేగాని మాకు ఏది లేదు. మా బిడ్డను బతికించుకోవటానికి మా పిల్లడు పైన ఈ మా పిల్లకు ఒక దారి అయిద్దండి. మా ఆలోచన అంతకుమించి మేమెవరిని కోరుకోవట్లే. పవన్ కళ్యాణ్ అన్న అంటున్నంత వరకు మేము బాగానే ఉంటాం, అందుకని అన్నను కాసుకొని వచ్చాం. పవన్ కళ్యాణ్ అన్నను కాసుకొని వచ్చాం మేము. ఆ న్యాయం జరగలేదని మేము ఆ పవన్ కళ్యాణ్ అన్న కాడికే వచ్చాం. ఏది చేస్తే అదే చేయండి. ఇంకా నా బిడ్డ చనిపోతే 5 లక్షలు సీఎం రిలీఫ్ అని వదిలారంటే, రెస్టారెంట్ లో పడి డ్రైనేజీ రెస్టారెంట్ లో పడి చనిపోయారు, ఊపిరి ఆడ చనిపోయారని చెప్తే సరే లేరు మేము మెదలకుండా ఏడ్చుకుంటా ఉంటే గవర్నమెంట్ డబ్బులు వచ్చేదట చేస్తాం అన్నారు. చేసి వచ్చిన డబ్బులు మళ్ళీ ఇట్లా అడ్డం తిరిగారు. గవర్నమెంట్ మీరే ఆత్మహత్య చేసుకోవద్దు, మేము చేస్తామని కూడా మాట తప్పుకొని 2,50,000 మాకు కావాలన్నారు రాంబాబు గారు. చాలా మంది ఉన్నారు వాళ్ళ పక్కన, సెక్యూరిటీలు చైర్మన్లు చాలా మంది ముందే అన్నారు. ప్రూఫ్ అంటే మేమేమి తీసుకెళ్తాం. వినాయక రెస్టారెంట్ లో చనిపోయారు, 4 నెలలు అవుతుంది, 4 నెలలు. రేపు 20వ తారీఖు వస్తే 5వ నెల వచ్చింది. 2 నెలల కింద చెప్పారు చైర్మన్ గారు ఫోన్ చేసి, త్వరక అనిల్కి చెక్ వచ్చిందమ్మా, త్వరక పర్లయ్య, త్వరక గంగమ్మ వాళ్ళ అమ్మ నాన్న అని. మేము కలిసి నెల వెళ్ళిపోయింది. అంబేడ్ రాంబాబు గారిని కలిసి ఆఫీస్కి 2 రోజులు తిరిగాం. 3వ రోజు అట్టా కలిచారు. కలితే అయ్యా మాకు చెక్ వచ్చింది అయ్యా, మా బిడ్డకి పెళ్లి చేసుకోవాలి ఏంటి అయ్యా అంటే, ఏం చైర్మన్ గారు చెప్పలేదు వీళ్ళకి అని సాంబశివరావు గారికి చెప్పారు. చైర్మన్ భర్త సాంబశివరావు గారికి చెప్తే ఆయన, నేను చెప్పాను అమ్మా మీకు 2,50,000 ఇచ్చేది, 2,50,000 మాకు కావాలి అని ఇద్దరు అన్నారు. రాంబాబు గారు అన్నారు, చైర్మన్ గారు అన్నారు. ఇంక మేము ఎవరు చెప్పుకోలే బయటకు వచ్చి ఏడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా నిన్న ఇంకా పవన్ కళ్యాణ్ అన్నగారు వస్తే ఆయనకు చెప్పుకున్నాం ఇది పరిస్థితి అయ్యా, ఆయన తెలిపించుకోవాలని మేము అనుకున్నాం. అది ఇంకా అక్కడికి పోయి మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ లో చెప్తే ఇంకా మీటింగ్ కాడికి వెళ్ళాం సార్. మీటింగ్ కాడికి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడారు, మాట్లాడి మీరు వెళ్ళిపోండి అనగానే మేము ఇటు ఇంటికి వచ్చేసాం. రేపు మాట్లాడతాను పవన్ కళ్యాణ్. ఇంటికి వచ్చేసాం సార్. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మేము చెప్పిన బాధలన్నీ సార్ మాట్లాడారు. సార్ మాట్లాడిన కాడి నుంచి వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నా ఉన్నారు కానీ మేము ఇంట్లో నుంచి బయటికి రాకుండా మెదలుకుని ఉన్నాం. అంతవరకు జరిగింది సార్. అట్టగా నాయం జరగదాడని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చేసాం మేము. మా అన్నయ్యని బెదిరిస్తున్నారంట సార్, మాకు తెలీదు. మా అన్నయ్య ఏం తెరయా మీ చెల్లెలు నీ మాట అయినిద్దాన్ని బెదిరింపులు వస్తాయి అమ్మాయిని మా అన్నయ్య మా చదువుతున్నారు. మేము మా అన్నయ్య మాట కూడా వినిపించుకోకుండా వచ్చేసి అసలు ఆ చెక్కు గురించి మాకు చెప్పట్లేదు. మళ్ళీ మాకు ఆ చెక్కు గురించే చెప్పట్లే, విషయాలు కూడా చెప్పట్లే. ఎందుకు పోయారు మీరు, ఎందుకు పోయారు అంటారే కానీ చెక్కు గురించి అయితే చెప్పట్లేదు.